స్వామి గారు చనిపోవడం అనే వార్త విన్నా నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆయనకు నాకున్నటువంటి సంబంధం, అంజయ్య గారు, వెంకటస్వామి, ఎంఏ మహాశయం, ఈ ముగ్గురిది ఫ్రెండ్షిప్ ఉండే. నేను కాలేజీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళతో పరిచయం అయినాక అంచెలంచెలుగా యువజన కాంగ్రెస్ నుంచి సెక్రటరీగా, ప్రెసిడెంట్గా, ఆ పరిచయాలతోటి వాళ్ళు నాకు ఎంతో పొలిటికల్గా సహాయం చేసిన వ్యక్తులు. వాళ్ళు మొదటి నుంచి కూడా వెంకటస్వామి గారు తెలంగాణ గురించి పోరాడినటువంటి వ్యక్తి. ఆయన జీవిత ఆయాశయం ఒకటే ఉండే, తెలంగాణ రావాలరా, నేను చనిపోకముందు తెలంగాణ చూడాలనేది ఆయన ఆకాంక్ష ఉండే. ఆ ఆకాంక్ష నెరవేరింది, కానీ తెలంగాణ అభివృద్ధి జరిగేటప్పుడు ఆయన పాత్ర లేకుండా పోయిందనేది నా ముఖ్య బాధ. నిజంగా ఆయన ఉన్నుంటే తెలంగాణ కాంగ్రెస్కు లాభం అవుతుండే, తెలంగాణ ప్రజలకు లాభం అవుతుండే. ఆయన ఎప్పుడు మాట్లాడినా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మన ఉద్యోగాలు ఏమిటి, మన నీటి వసతులు ఏమిటి, ప్రాణహిత సేవల ఆయన ఆకాంక్ష ఉండే. ఆ ప్రాణహిత సేవలు ఎప్పుడు వస్తుందో అని ఆకాంక్ష చూసే టైంలో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ దగ్గర ఎన్నోసార్లు ఆయన ఆర్గ్యుమెంట్ చేసిన సంగతి మాకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తి ఇవాళ లేకపోవడం నిజంగా నాకు చాలా బాధ ఉన్నది. వారి ఆలోచన విధానం ఒక ట్రేడ్ యూనియన్ నాయకుడుగా, అదేవిధంగా పేదల గురించి పాటుపడిన వ్యక్తిగా, ఆయన పేరే గుడిసెల వెంకటస్వామి అందరు. ఎక్కడ పేదవాళ్ళ గుడిసెలు ఉంటే వాళ్ళని తీయొద్దు, ఆ గుడిసెలు ఉండాలి, ప్రజలు ఎక్కడ పోతారు, పేదవాడు ఒక 100 అడుగుల జగలో ఉండలేడా, ఓ 50 అడుగుల జగలో ఉండలేడా, ఏడతల దాచుకుంటాడని ఫైట్ చేసిన వ్యక్తి, ఎన్నో గుడిసెలు వేయించినటువంటి వ్యక్తి. ఇవాళ నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేయాలనే సమయంలో మరి ఆయన లేకపోవడం కాంగ్రెస్కు తీరని నష్టం. అదేవిధంగా పార్టీకే కాకుండా నిజంగా పేదల గురించి అంబేడ్కర్తో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, అంబేడ్కర్ ఆశయాలను ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి లేకపోవడం నాకు నిజంగా ఆయన సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులు, కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వారికి భగవంతుడు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ, వారు చనిపోవడానికి నేను తీరా దిగ్భ్రాంతి చెందుతున్నాను.